आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కేరళ సీఎం కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి కాన్వాయ్ లో ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ నడి రోడ్డుపై మలుపు తీసుకుంటూ ఉండగా వెనక నుంచి వేగంగా వచ్చిన సీఎం కాన్వాయ్ లోని వాహనాలు ఒక్కసారిగా సడన్ బ్రేకులు వేశారు. దీంతో వాటి వెనక వచ్చిన వాహనాలు కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలు రికార్డ్ కావడంతో అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు నిన్న సాయంత్రం 5:45 నిమిషాల సమయంలో కేరళ రాజధాని తిరువనంతపురంలోని వామనపురం పార్క్ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎంపీ రోడ్ నుంచి అట్టింగల్ వెళ్తున్న ఓ మహిళ నడి రోడ్డుపై స్కూటీ ఇండికేటర్ వేసి వేచి ఉంది. ఎదురుగా వాహనాలు వస్తూ ఉండడంతో అవి వెళ్లే వరకు ఆమె అక్కడే రోడ్డుపై ఆగింది. అయితే వెనక నుంచి వేగంగా వచ్చిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్లోని వాహనాలు ఆ మహిళ స్కూటీ వద్దకు రాగానే సడన్ బ్రేక్ వేశాయి. దీంతో వరుసగా వస్తున్న కాన్వాయ్లోని 5 వాహనాలు ఒక్కదానికి మరొకటి ఢీకొన్నాయి. అందులో ఓ అంబులెన్స్ సీఎం కాన్వాయ్ యాక్సిడెంట్ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఇక ఈ ప్రమాదం సమయంలో సీఎం పినరయి విజయన్ కాన్వాయ్లోనే ఉన్న ఆయనకి ఎలాంటి గాయాలైతే కాలేదు. ఆ ఘటన జరిగిన వెంటనే సీఎం కాన్వాయ్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది బయటకొచ్చి పరిస్థితిని అంచనా వేశారు. అనంతరం కాన్వాయ్ ను రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లి ఎవరికి ఏం గాయాలు కాలేదని ధృవీకరించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సీఎం కాన్వాయ్ వెళ్లిపోయింది.